కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఆశలు లేనట్లే అని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ రైలు పరుగులు కూడా కష్టమేనని రైల్వే జీఎం తేల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు సరిగ్గా విడుదల చేయకపోవడం వల్ల పలు ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభావం పడుతుందని జీఎం పేర్కొన్నారు. రైల్ నిలయంలో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు పలు పెండింగ్ ప్రాజెక్టులు, పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్టులు, స్టాపేజీల అంశాన్ని లేవనెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఎంపీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని జీఎంను కోరారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి భారతీయ రైల్వేకు అత్యధికగా ఆదాయం వస్తున్నప్పటికీ కేంద్రం నుంచి నిధులు తక్కువగా కేటాయిస్తున్నారని ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ నిధులను టెక్స్టైల్ పార్కుకు బదిలీ చేయమని తెరాస ఎంపీలు అడుగుతున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ ఆరోపించారు. చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, కేసీఆర్ సార్ దగ్గర పైసలు లేవు. దానివల్ల నూటికి 99% పనులు రైల్వేస్వి ఆగిపోవడానికి కారణం అదే. రీఆర్గనైజేషన్ యాక్ట్లనట కోచ్ ఫ్యాక్టరీ ప్రామిస్ చేసింది ఆనాడు యూపీఏ గవర్నమెంట్. ఆ పైసలు దానికి ఇవ్వకుండా టెక్స్టైల్ పార్క్ ఇవ్వమని అడుగుతున్నారండి. లోపల మీరు కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుంటే నడుస్తుంది కానీ టెక్స్టైల్ పార్క్ ఆ పైసలు ఇచ్చేయమని అడుగుతున్నారు. అంటే ఏ రకంగా దివాలా తీసిందో ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని దీన్ని బట్టి అర్థమవుతుంది. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్. కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి ఇప్పటికీ 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దాని విషయంలో ఇంతవరకు క్లారిటీ లేకుండా ఆ ప్రాజెక్ట్ ని రైల్వే టేకప్ చేయకపోవటం వల్ల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరం కూడా ఏకగ్రీవంగా పార్టీలకు అతీతంగా తెలంగాణకి ఏదైతే కమిట్ చేశారో ఖచ్చితంగా కూడా ఈ మీటింగ్ ద్వారా మీరు రైల్వే బోర్డుకి అదేవిధంగా మీ మినిస్ట్రీకి ఒక రెజల్యూషన్ తరపుగా రిజల్యూషన్ గా మా అందరి యొక్క ఏకాభిప్రాయాన్ని మీరు తెలియజేయాలని చెప్పి స్ట్రాంగ్ గా పెట్టడం జరిగింది. ఇన్ కజిపేట్ ఓన్లీ వ్యాగన్ వర్క్ షాప్ ఇస్ కమింగ్. కోచ్ రిగార్డింగ్ కోచ్ ఫ్యాక్టరీ ఇట్ వాస్ అనౌన్స్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అండ్ దట్ హాస్ నాట్ రియలీ కమ్ అప్ అండ్ బికాస్ దే అసెస్డ్ కి దర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఎట్ ద మూమెంట్. సో కోచ్ ఫ్యాక్టరీ అట్ రైల్వే ఇస్ నాట్ ప్రెసెంట్లీ ప్రపోజింగ్ టు ఇన్వెస్ట్ at the moment. Only a wagon workshop is coming, but that's a repair workshop. It is not a coach factory.